ఛానల్స్ ఈరోజు అయితే రివ్యూ అయితే చాలా బాగుంటది. ఎందుకంటే ఎపిసోడ్ లో కూడా చాలా చాలా విషయాలు తెలిసినాయి, కొత్త కొత్త విషయాలు. సో మనకి హౌస్ లోకి ఒక మరో కొత్త జంట ఈరోజు బయటపడింది. ఆ జంట ఎవరు అనేది మీకు థంబ్నెయిల్ పైన పెట్టాను కదా. సో నిఖిల్ ఏష్మి మధ్యలో ఏం జరుగుతుంది, సో అది కూడా డిస్కస్ చేద్దాము. సో గంగవ్వ ఎలిమినేషన్ అని పెట్టాను, గంగవ్వ ఎలిమినేట్ ఎందుకు అవ్వబోతుంది ఈ వీక్ అనేది కూడా చెప్పుకుందాము. అట్లనే ఈ టాస్క్ అది ఉంది కదా, అక్వేరియంలో వాటర్ పోసే టాస్క్, ఏదైనా తప్పు జరిగిందా, యష్మి సరిగా చెప్పలేదా, ఫ్లాప్ అని పెట్టాను కదా. సో నెక్స్ట్ టాస్క్లో కూడా ఫ్లాప్ సంచాలకైంది. యష్మి ఓడిపోవడానికి కారణమైతే యష్మి, ఎందుకంటే సరిగా చెప్పట్లేదు, ఇన్పుట్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు. అక్కడ తేజ చాలా బాగా ఇన్పుట్స్ ఇచ్చాడు. సో అది మళ్ళీ వీళ్ళు స్లోగా ప్రేరణ స్లోగా పోషిందా నబీల్ అన్నాడు కదా ప్రేరణ అని కూడా. సో అది కూడా డిస్కస్ చేద్దాము. సో గంగవ్వ అట్లా యాక్షన్ చేయడము మనకు పృథ్వీ అండ్ నిఖిల్ అయితే అసలు లేవలేదు, వీళ్ళకు ఫ్రాంక్ అని తెలిసిందా. ఎందుకంటే పొద్దున ప్రేరణ అడగగానే ఫ్రాంక్ అనుకుంటా అది నిజం కాదంటాడు. అట్లనే పృథ్వీ హరితేజ వీళ్ళు చెప్తుంటే పృథ్వీ కూడా లేదు, గంగవ్వ మైక్ వేసుకొని పడుకోదు. సో మైక్ తీసుకొని వచ్చింది అంటే అది కాదు, ఎవరో ఫ్రాంక్ చేశారు, ముగ్గురు చేశారు అని అన్నాడు. అది నిజంగా వీళ్ళకి ఏమన్నా వాళ్ళు అనుకోగా ఏమైనా విన్నారా, అదేంటనేది నాకైతే కొంచెం డౌట్గా ఉంది. సో ఎందుకంటే ఎస్ఐ లెక్క పృథ్వీ సూపర్ అని ఎందుకు పెట్టానంటే, నిజంగానే పృథ్వీ కనుక్కున్నాడా, తనకు అంత బాగా ఆలోచించాడా, లేకపోతే తెలిసిందా మరి ఎందుకు లేవలేదు అనేది డిస్కస్ చేద్దాము. సో ముఖ్యంగా హౌస్లోకి వచ్చిన కొత్త జంట యష్మి నిఖిల్ నేను థంబ్నెయిల్ పైన కూడా పెట్టాను. సో ఫస్ట్ మార్నింగే యష్మి వచ్చి మనకు విష్ణు నిఖిల్తో మాట్లాడుతుంది. నిఖిల్ నేను నామినేట్ చేసిన అని నన్ను యష్మి నామినేట్ చేసింది నీకోసమే అని చెప్పింది అంటది. తర్వాత విధితో డిస్కస్ చేసుకుంటారు. నేను నిఖిల్ నామినేట్ చేసిన అని కాదు, నాకు ఉన్నాయి నీ పైన పాయింట్స్ అని ఏమో చెప్తుంది విష్ణు నిఖిల్తో. నేను చెప్తుంది అసలు ఆమె చెప్పిన ప్రతిదానికి నా దగ్గర రీజన్స్ ఉన్నాయి, నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, నేను ఆమెతో డిఫెండ్ చేసుకోగలను అని చెప్తుంది. తర్వాత మనకు ఇక్కడ ఇంటి సభ్యుల విషయంలో, సో ఇక్కడ మనకి ఏం జరిగిందంటే రేషన్ అది ఇది. సో ఇంటి సభ్యుల విషయంలో అసంతృప్తి, ఇల్లు సరిగ్గా చూసుకోలేదు. సో రేషన్ తీసుకునే టైం తగ్గిస్తున్నాను, బిగ్ బాస్ అయితే తగ్గించాడు. సో నిఖిల్ వెళ్తాడు, రేషన్ అంతా తెచ్చేసుకుంటారు. ఇక కొన్ని రాలేదు, మళ్ళీ నెక్స్ట్ మనకు ఒక టాస్క్ ఆడిన ద్వారా కిచెన్ టైం పెరుగుతుంది. సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా పంపిస్తాడు. సో యష్మి ఇక్కడ మనకు గార్డెన్ ఏరియాలో కూర్చుంటారు. యష్మి నిఖిల్తో అంటది, నిఖిల్ నువ్వు ఫ్రెండ్గా ఉన్నప్పుడే బాగుండే, అప్పుడైనా మాట్లాడేటోన్వి. సో ఇప్పుడు అసలు ఏం లేదు, ఇప్పుడు మాట్లాడట్లేదు అంటే ఐ మీన్ ఇప్పుడు కూడా ఫ్రెండే కానీ ఇప్పుడు అంత తగ్గిపోయింది. కనీసం అప్పుడు మంచిగా అందరితో పాటు నాతో మాట్లాడేటోన్వి, ఇప్పుడు అది మాట్లాడతలేవు అని అంటది. అందరితో మాట్లాడుతున్నావు నాతో తప్ప అంటది. కానీ వాడు నిఖిల్ సైలెంట్గా ఉంటాడు. నా వల్ల నీకు ప్రాబ్లం ఉండదు, నీ గ్రేమ్కి ఏం ప్రాబ్లం ఉండదు. సో నీకు నేను ఎందులో నాది కనిపించదు అన్నట్టుగా చెప్తుంది. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అని నిఖిల్ అంటాడు. తర్వాత అంత దూరం ఏది రాదు, అంత దూరం నేను రాను, నేను మరీ అంత పడి చచ్చేదాన్ని కాదు, మరీ అంత పిచ్చేదాన్ని కాదు. మరి నువ్వు నా డ్రీమ్ అంతే, నా డ్రీమ్ అంటే ఇంకా మనకు మీనింగ్ ఏంటి, లవ్ చేస్తున్నట్టే కదా, నువ్వు నా డ్రీమ్ అంతే. ఇక్కడ చాలా మంది ఉన్నారు, నువ్వే కాదు, నువ్వు నాకు ఒక్క డ్రీమ్ అని చెప్తుంది. అంతే చెప్పినాక అన్నిగా కోపంగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అక్కడికి ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చే ముందు కూడా అంత పడిపడి సచ్చే క్యారెక్టర్ కాదు, సీరియస్లీ డిస్టర్బ్ చేయను నేను అంటాడు. తర్వాత నిఖిల్ అంటే నువ్వు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావేమో, ఓవర్గా థింక్ చేస్తున్నావేమో నా పైన, సో నేను అందుకే సైలెంట్గా ఉంటున్నాను అంటది. ప్రేరణకు అర్థమే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇది కొంచెం వీళ్ళిద్దరి మధ్యలో ట్రాక్ నడుస్తుందని నాకు అనిపించింది. తర్వాత మనకి కిచెన్లోకి వెళ్ళగానే ఇట్లా ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా మెడ నుంచి పట్టుకొని ముద్దు పెట్టుకుంటాడు. విష్ణు చూస్తుంది అంటది. అనగానే నా పిల్లలు ఏం జరిగింది ముద్దు పెట్టుకున్నాడా, ఏం జరిగింది అని అంటుంటాడు. భలే అనిపించింది నా పిల్లలు ఎక్స్ప్రెషన్స్ అక్కడ. సో ఖచ్చితంగా వీళ్ళ మధ్యలో ఏదో జరుగుతుంది, ఎందుకంటే సోనియా ఇటు అటు వాళ్ళిద్దరు కూర్చొని ముచ్చట్లు పెట్టడం కూడా ఈమెకు అసలు ఫస్ట్ థింగ్ నచ్చలేదు. అప్పుడు కూడా ఇట్లా వాళ్ళ గార్డెన్ ఏరియాలో ముచ్చట్లు పెడుతుంటే ఈమె వచ్చి చూసుకుంటూ వెళ్ళేది మేము నచ్చలేదు. అందుకే నామినేషన్స్ పాయింట్స్లో కూడా సోనియా నువ్వు వాళ్ళిద్దరినే చూస్తున్నావు, నన్ను చూడట్లేదు అనడం కరెక్టేనేమో అని నాకు అనిపిస్తుంది. సోనియా
మళ్ళీ యష్మి పృథ్వీ అంటే ఇష్టము, అట్లనే నిఖిల్ అంటే ఇష్టము, నువ్వు గేమ్ చూడవు వాళ్ళిద్దరినే చూస్తున్నావు, ఇవన్నీ నాకు సోనియా పాయింట్స్ అన్ని గుర్తుకొస్తున్నాయి. మరి మీకేమైనా గుర్తుకొచ్చిందా లేదా ఫ్రెండ్స్ చెప్పండి, ఎందుకంటే ఇవన్నీ నిజమేనేమో అనిపిస్తుంది నాకు. తను చేసిన పాయింట్అవుట్స్ చేసిన ప్రతి విషయం నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే యష్మి పృథ్వీతో ఉన్న వీడియోస్ కూడా కొన్ని వైరల్ అయ్యాయి, తను గట్టిగా హక్ చేసుకోవడం కానీ. సో ఇప్పుడు కూడా నిఖిల్ని ఇష్టపడడం కానీ, నిఖిల్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. చాలా సీన్స్లో చూసాం వెనుక నుంచి పోయి పట్టుకుంటుంది నిఖిల్ని, యష్మి పృథ్వీని పట్టుకుంటుంది, నిఖిల్ని పట్టుకుంటుంది. మరి సోనియా అన్నది నిజమే కదా, సోనియాని అందరం తప్పు పట్టాం కానీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు అన్నీ ముందుకెళ్ళి చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ఇవన్నీ నిజమేనేమో. చాలా మందికి ఇన్స్టాలో చూడండి బిగ్ బాస్ ట్రోల్స్ అని చూస్తే మీకు మస్తు వీడియోస్ బయటకు వస్తాయి. సో యష్మి ఇదంతా ఇష్టంతోనే చేస్తుందా అన్నట్టుగా అనిపించింది, కానీ ఇక్కడ బాగానే మాటది. కానీ నిఖిల్ తన డిస్టెన్స్ తను మెయింటైన్ చేస్తున్నాడు, తను ఎక్కువ ఎవరి జోలికి వెళ్ళట్లేదు. సో తను ఫీల్ అయిందని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి అట్లా చేసిండు అనిపించింది నాకు. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. సో అంటే ఇక్కడ అర్థమైపోతుంది కదా, ఫ్రెండ్గా ఉన్నప్పుడే బాగుండేది, అనవసరంగా నా ఫీలింగ్స్ చెప్పినా, నా ఫీలింగ్స్ చెప్పడం వల్ల నువ్వు నాతో మాట్లాడట్లేదు, నువ్వు నాతో మాట బంద్ చేసినావు, అప్పుడన్నా మంచిగా అట్లా ఇట్లా మాట్లాడుకుందాము అన్నట్టు. సో అక్కడ మనకి ఏం జరిగింది, సోనియ వాళ్ళిద్దరితో ఉండడం మీకు నచ్చలేదు, అందుకే నామినేషన్స్ పాయింట్లో వాళ్ళిద్దరిని పెట్టుకుని ఆడుతున్నావు అంటే ఈమె నువ్వు వాళ్ళిద్దరిని చూస్తున్నావు అని, నీమే నిప్పులేంటి పొగరాదు అన్నదేమో నిజమేమో వాస్తవమేమో అనిపించింది నాకు. మీకేమనిపించింది కామెంట్ చేయండి. తర్వాత విష్ణు పృథ్వీతో అక్కడ విష్ణు పక్కనే యష్మి కూర్చుంటుంది, అప్పుడు విష్ణు వస్తుంది. విష్ణు యష్మితో మాట్లాడుతున్నావు, ప్రేరణతో మాట్లాడుతున్నావు, నాతో ఫ్రెండ్గా అన్న మాట్లాడు, ఫ్రెండ్గా అన్న చెయ్యి అని బాధపడుతుంది. తర్వాత యష్మి విష్ణుని హక్ చేసుకుంటుంది, అయ్యో పాపం అన్నట్టుగా. ఈ యష్మి కూడా కొంచెం పృథ్వీ విష్ణుని విష్ణు దగ్గరికి రానియకుండా అంతకుముందు సోనియా పోయే టైంలో కూడా ఏదేదో చెప్పింది, అప్పుడు కూడా తను ఇట్లన్నది ఇట్లన్నది అని కొంచెం కలవకుండా చేస్తుందేమో అనిపించింది నాకు. తర్వాత తేజ ఫ్రాంక్ అని చెప్పొద్దు, ఇక ఇది హైలైట్ ఎక్సలెంట్, తేజ ఫ్రాంక్ అని చెప్పొద్దు. అవ్వ నువ్వు ఇట్లా ఇట్లా చెయ్యి, గోస్ట్ లాగా చెయ్యి అని చెప్తారు. ఆమె క్యారెక్టర్లోకి మొత్తం ఇన్వాల్వ్ అయిపోయింది, జుట్టను తీరపోసుకున్నది, వచ్చింది కూర్చొని అని అంటది. వెంటనే మెహబూబ్ చూసింటూ భయపడ్డాడు, దబ్బున రాడు, అది ఉండి చూస్తుంటాడు, ఇట్లా 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 చూస్తుంటాడు. తర్వాతకి ఇంకా తేజ అవినాష్ వీళ్ళకి ఫ్రాంక్ అని తెలుసు కాబట్టి వాటర్ తీసుకొస్తారు, ఏ పో పో అంటది. అనగానే ఇక మెహబూబు కూడా అక్కడ దూరం నుండి చూస్తారు, ఎవరు రారు. తర్వాత హరితేజ వచ్చి లోపలికి చూస్తుంది, రోహిణి వచ్చి చూస్తుంది, నయని వచ్చి చూస్తుంది, ప్రేరణ యష్మి చూస్తుంది. ఇక నిద్రపోయింది ఎవరంటే నబీల్ నిద్రపోతాడు. ఇక నిఖిల్ పృథ్వీ వీళ్ళు ఎందుకు నిద్రపోయారు, వీళ్ళకి ఎందుకు మెలకువ రాలేదని నాకు డౌట్, వీళ్ళకి తెలిసేమో అని డౌట్ నాకు. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. హరితేజనేమో అమ్మో కాలు చేతులు వణుకుతున్నాయి, నైని నాకు నా బాడీ కంట్రోల్లో లేదా బాడీ అంతా ఒకలాగా అయిపోతుందని నైని అంటే, నైని కెమెరాలకు చెప్తా ఉంటుంది బిగ్ బాస్ స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ అంటుంటది. తర్వాత హరితేజ అమ్మో స్లీప్ వాకింగ్ కాదు కదా ఇది అంటది, ఇది వరకు కూడా నేను చూసిన ఇది వరకు గంగవ్వ డోర్ తెచ్చుకొని పోయి ఇట్లా గుడ్లు పెద్దగా చేసి అద్దంలో చూసుకున్నది, తన రిఫ్లెక్షన్స్ చూసి తనే భయపడ్డది, నేను అప్పుడు కూడా చూసిన అంటది. రోహిణి కూడా ఇది నిజంగా ఫ్రాంక్ ఏం పర్ఫార్మెన్స్ ఏం కాదు, నిజంగా అట్లా చేసిందామే, అంత పర్ఫార్మెన్స్ రాదు లేకపోతే అని రోహిణి అంటది. తర్వాత మెహబూబ్ అవినాశ్ తేజ మెహబూబ్ చూసి నవ్వు వచ్చింది, వాళ్ళే ప్రాంక్ చేశారు, వాళ్ళకి చెప్పుకుంటేనే ఇట్లా చేసింది అవ్వ అట్లా చేసింది అవ్వ అని ఒకటి కిక్కర్ 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 నవ్వుతున్నారు. ఇక తర్వాత నిఖిల్ పొద్దున్న లేగానే ఇక ఇలా హరితేజకి ఒకటికి రెండు ముట్టించి చెప్తుంది, నాకు నవ్వు వస్తుంది హరితేజ అమ్మో చాలా డేంజర్ అనిపించింది. తర్వాత నిఖిల్ ప్రేరణతో చెప్తా అమ్మో చాలా చేసింది రాత్రి గంగ అంటే నిఖిల్ ప్రాంక్ అనుకుంటాడు. తర్వాత పృథ్వీ సూపర్ సిబిఐ అవుతాడా మరి ఎస్ఐ అవుతాడా ఏమో కానీ సూపర్ అనిపించింది. నబీల్తో మళ్ళీ హరితేజ నబీల్తో ఏం చెప్తుంది, రోహిణిని ముందే పడుకోమని చెప్పిందట, ఇక్కడ ఎక్కువ లేట్ మేల్కోవద్దు పండుకోవాలి అని చెప్పిందంట అని నబీల్తో ఇంకా ఒకటికి రెండు మూడు పోసేసి చెప్తుంది. తర్వాత పృథ్వీ అసలు అవ్వ మైక్ తీసేసి పడుకుంటుంది, మైక్ పట్టుకొని వచ్చినట్టు నాకు డౌట్, ఇది ఏదో ఫ్రాంక్ ముగ్గురు కలిసి చేసిరా అని అంటాడు. పృథ్వీ దృష్టిలో రోహిణి అవినాష్ తేజ అని అనుకుంటుండు, మెహబూబ్కి అయితే తెలియదు అని చెప్పిండు. భలే అనిపించింది నాకు ఇదంతా ఇట్లా హౌ. అప్పుడు కూడా రోహిణిగా నయనితో అంటది, అవునవును నిజమే అనుకుంటుంది. గమ్మత్ అసలు వీళ్ళు ముచ్చట్లే ముచ్చట్లే. తర్వాతకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ టాస్క్ పెడతాడు, అది ఏడు రాజ్యాలు బీబీ ఏడు రాజ్యాల టాస్క్, ఏడు టాస్కులు ఉంటాయి.
సో ఫస్ట్ ఒకటేమో ఇట్లా వాటర్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పోయాలి. సో ఈ టాస్క్ ఏంటంటే మనం వాటర్ వేస్ట్ అవ్వకుండా మంచిగా ఆడాలని చెప్పేసి ఓజీ క్లాన్ వాళ్ళు ఆలోచించుకుంటారు. అట్లే రాయల్స్ కూడా మంచిగా ఆడతారు, గెలుస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఓజీ వాళ్ళు నబీలు తర్వాత గేమ్లో ఆడచ్చు అని వీళ్ళు ఈయన పక్కకు ఉంటాడు. ఆ తర్వాత యష్మి కూడా నేను ఎట్లా ఆడాలి ఎట్లా చెప్ యష్మి ఆ యష్మి కూడా నేను ఎట్లా ఆడాలి మీకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటానని చెప్తుంది. తర్వాత ఫస్ట్ ఓజీ నుంచి నిఖిల్, పృథ్వీ, విష్ణు, తర్వాత ప్రేరణ, వీళ్ళు నలుగురు నిల్చున్నారు. అయితే ఇక్కడ పృథ్వీ వెనక్కైనా లేకపోతే నిఖిల్ వెనక్కైనా నిల్చోవాల్సింది. మధ్యలో ముగ్గురు కళ్ళ గద్దలు కట్టుకోవాలి. సో పృథ్వీ మగవాడు కాబట్టి ఎందుకు నిల్చుంటే మంచిగా ఓంగి పోస్టోడు. అయితే వీళ్ళు నీళ్లు వేస్ట్ చేయకుండా పోద్దామని అనుకోవడం మిస్టేక్ అయిపోయింది. సో వీళ్ళు మెల్లగా పోస్తారు. వీళ్ళు రోహిణి, హరితేజ, నయని, మెహబూబ్ చాలా ఓంగి మంచిగా పోస్తాడు. తేజ కూడా ఇక్కడ ఇన్పుట్స్ గట్టిగా అసలు గేమ్ స్టార్ట్ అవ్వగానే తేజ గేమ్లోకి వచ్చేస్తాడు. అలా రోహిణి ఇట్లా అరితేజ ఇట్లా మెహబూబ్ ఇట్లా ఇట్లా చేసుకోండి ఇట్లా ఉంచండి ఇట్లా చేయండి అని బాగా ఇన్పుట్స్. కానీ ఇక్కడ యష్మి అసలు ఇన్పుట్స్ ఇవ్వదు, పెద్దగా ఎక్కువ చేసినట్టు నాకు అనిపించలేదు. అక్కడ తేజ వాయిస్తే డామినేట్ అవుతుందో ఏమో కానీ నాకైతే యష్మి అయితే వీళ్ళని ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఓజీ వాళ్ళే గెలిచారు. అక్కడ మస్తు ఆడారు అనిపించింది. ఇక్కడ నబీలు తర్వాత ప్రేరణ సరిగా చేయలేదంటాడు, తర్వాత మీరు కూడా స్లో స్లోగా చేసిరంటాడు. సో ఇక్కడ కొంచెం ప్రేరణ తప్పు పట్టిండేమో అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత పృథ్వీ, నిఖిల్ అందరూ మన దాంట్లో స్లోనే ఉన్నారు, వాళ్ళ దాంట్లో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు. సో మెహబూబ్ కూడా కరెక్ట్ పొజిషన్లో నిల్చొని వెనక్కి పోయడం అయితే జరిగింది. సో ఇక్కడైతే రాయల్స్ అయితే గెలిచారు. రాయల్స్ గెలిస్తే వాళ్ళకు ఒక ప్రయోజనము, వాళ్ళ నుంచి డైరెక్ట్గా కంటెండర్ అవ్వచ్చు అని అన్నాడు. ఇక తర్వాతకు వచ్చేసి ఓజీలో నుంచి ఒక వ్యక్తిని కోల్పోవాలన్నారు. ఇక ఓజీలో యష్మి నేను వెళ్ళిపోతా అంటది. మరి ఇంకా నబీల్ చీఫ్ అయినోడు ఉన్నాడు, నిఖిల్ చీఫ్ అయినోడు ఉన్నాడు, మరి ఎందుకు యష్మి పోతా అన్నది, ఫస్టే ఎందుకు అన్నావు అని ప్రేరణ. ఇది లైవ్లో చాలాసేపు డిస్కషన్ జరిగింది. సో నువ్వు కొంచెం డిఫెండ్ చేసుకోవాల్సింది, ఫస్టే ఇట్లా వెళ్ళిపోతావు అనుకోలేదని కూడా పృథ్వీ అంటాడు. ప్రేరణ కూడా నువ్వు కొంచెం డిఫెండ్ చేసుకోవాల్సింది, నువ్వు ఆడతా అనాల్సింది, ఒకసారి అయినా మన ఇంకా మనం కావద్దు అని లేదు కదా అన్నట్టుగా కొంచెం డిఫెండ్ చేసుకోవాల్సింది. మళ్ళీ తర్వాత చెప్పినాక కూడా యష్మి చాలాసేపు బాధపడుతుంది లైవ్లో. ఇంకా తర్వాతకు వచ్చేసి వీళ్ళు డైరెక్ట్ కంటెండర్ ఎవరు అంటే రోహిణి, నేను అవుతాను ఎందుకంటే నాకు కాల్ బాగాలేదు, ముందు ముందు ఏ ఫిజికల్ టాస్క్లు వచ్చినా నేను ఆడలేనేమో, సో నేనే చీఫ్ కంటెండర్ అవుతాను అని అంటది. సో అనగానే అందరూ రోహిణికే సపోర్ట్ చేస్తారు. ఇంకా హరితేజ అంటది, అవును నేను కూడా అవుతాను కదా, నేను కూడా ఫిజికల్ టాస్క్లు ఆడగలను, నేను కూడా చేయగలను అని చెప్తే లేదు అంటే మెజారిటీ ఏమంటది అంటే తేజ, అవినాష్ ఎవరైనా కూడా రోహిణికి, గంగవ్వ కూడా రోహిణికే వెళ్ళిపోతుంది. ఇంకా హరితేజ అయితే గౌతమ్ నాకే ఇస్తాడు, గౌతమ్ నా పేరే చెప్తాడు అని అంటే గౌతమ్ యాక్చువల్గా హరితేజ పేరు చెప్పాడు, అది మనకు లైవ్లో ఇచ్చాడు, ఎపిసోడ్లో వేయలేదు. గౌతమ్ కూడా రోహిణి పేరే చెప్తాడు. ఎందుకంటే ఎందుకు రీజన్ అంటే మీకు నామినేషన్ సీల్ ఆల్రెడీ ఇచ్చినాం కదా, సో ఈ అవకాశం రోహిణికి ఇస్తామని చెప్పారు. ఇక హరితేజ ఒకటే బ్యాక్ పిచ్చింగ్, ఇక నాకు ఎలాగో మీరు ఇవ్వరు నిఖిల్తో చెప్తుంది, నాకు ఇవ్వనే ఇవ్వరు, మొత్తం రోహిణికే వాళ్ళంతా బాచ్ బాచ్ ఒకటి అన్నట్టుగా సపరేట్ చేసి మాట్లాడుతుంది. ఇంకా మొత్తం బ్యాక్ పిచ్చింగ్, ఇక అవినాశ చేసిండు ఇట్లా అని. ఇక తేజ మీద, తేజ నువ్వు తేజ మీద ఎందుకు విరుచుకు పడుతుంటుంది గౌతమ్తోని, పేపర్లో వచ్చిన పాయింట్స్ కాకుండా ఎక్స్ట్రా మాట్లాడతాడు, ఎక్స్ట్రా రుద్దుతాడు, ఎక్స్ట్రా ఓవర్గా ఇదే అవుతుంది, ఇదే జరుగుతుంది, ఇదే చేస్తుంది అని చెప్తాడు. అంటే తేజ ఏదన్నా అంటే అదే అవుతుంది అని వీళ్ళ బాధలో ఏమైంది, ఎందుకంటే తేజ ఒక నామినేట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు కదా, నయని ఎలిమినేట్ అయిపోయింది కదా. సో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండిందేమో, అసలు హరితేజకి అవినాష్ అంటే నచ్చాడు, మెహబూబ్ అంటే నచ్చాడు, తేజ అంటే నచ్చాడు, రోహిణి అంటే నచ్చదు, ఒక ఓన్లీ నయని, హరితేజ వీళ్ళొకటి, వాళ్ళ నలుగురు ఒకటి అన్నట్టుగా ఈమె చూస్తుంది. ఇక వీళ్ళంతా పోయి వాళ్ళ క్లాన్తో బ్యాక్ పిచ్చింగ్ చేస్తారు, నయని కూడా వచ్చి బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంటుంది వీళ్ళ క్లాన్ గురించి. వీళ్ళ పద్ధతి అయితే అస్సలు బాగాలేదనిపించింది. ఇక తర్వాతకు వచ్చేసి నెక్స్ట్ ఇంకో టాస్క్ కూడా జరిగింది, బస్తాలు పడుతుంటాయి, బస్తాలు మోసే టాస్క్ అనమాట. ఆ బస్ ఇప్పుడు వీళ్ళ క్లాన్ నుంచి ఇంకా నెక్స్ట్ రేపు జరగబోయే లెవెల్ 2 టాస్క్ అయితే ఓజీ వాళ్ళే గెలుస్తారు. కానీ నిఖిల్ చాలా బాగా ఆడతాడు, నిఖిల్ పృథ్వీ ఒక వేరే లెవెల్లో ఆడతారు, గౌతమ్, మెహబూబ్ కూడా సూపర్గా ఆడతారు, అవినాష్, తేజ కూడా సూపర్గా ఆడతారు, ఎవరు తగ్గేదే లేదు అన్నట్టు ఆడారు. ఇక నిఖిల్ పృథ్వీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అన్నమాట. సో అందులో బస్తాలు పడుతుంటాయి. అయితే ఆ బస్తాను ఈ రెండు క్లాన్ నుంచి, ఇప్పుడు వీళ్ళ క్లాన్ నుంచి గౌతమ్, వీళ్ళ క్లాన్ నుంచి నిఖిల్ పృథ్వీ, వీళ్ళ క్లాన్ నుంచి గౌతమ్, ఇంకా
మెహబూబు ఇద్దరు నిలిచి ఉంటారు. కానీ నాలుగు సార్లు బ్యాగులు నిఖిల్ ఎత్తుకెళ్ళిపోతాడు. ఆ బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోయి ఒక బండి పైన పెట్టాలన్నమాట. తోపే బండి ఉంటుంది కదా, అరటి పండ్లు పెట్టే బండి, ఆ బండి పైన పెడతారు. సో ఆ బండి పైన పెట్టేటప్పుడు వీళ్ళని తప్పించుకొని పోయి ఆ బండి మీద పెట్టాలి. సో నిఖిల్ ఎప్పుడు మెహబూబ్ కి గౌతమ్కి అందనియాడు, మెహబూబ్ కి గౌతమ్కి అయితే గాయాలైతాయి. సో అందనివ్వకుండా వెళ్ళిపోయి పెడతాడు, నాలుగు సార్లు తనే పెడతాడు. ఇంకా మనకు వీళ్ళకు గౌతమ్కు మెహబూబ్ గాయాలి అని చెప్పి వాళ్ళ క్లాన్లో మార్చుకోమంటే అప్పుడు తేజ అవినాష్ ఆడతారు. తేజ ఒక బ్యాగ్ తెస్తాడు, సూపర్గా అసలు ఆయాస పడుకుంటూ చేస్తాడు. అవినాష్ కూడా సూపర్గా ఆడాడు. అక్కడ తేజకు కూడా కొంచెం గాయాలయ్యాయి, మెడికల్ రూమ్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే ఆటలో వీళ్ళు కొంచెం దెబ్బలు తగిలిస్తారు కదా, అట్లా అయిందనమాట. సో కానీ మస్తు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది రేపు వస్తుంది ప్రోమో, అది కూడా రేపు డిస్కషన్ చేసుకుందాము. సో ఇది ఏ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి, నిఖిల్ యష్మి గురించి, అట్లనే హరితేజ గురించి, టాస్క్ గురించి. సో యష్మి కూడా కొంచెం ఫ్లాప్ చంచలంగా చేసింది రేపటి టాస్క్లో, అది రేపు ప్రోమోలో మార్నింగ్ మాట్లాడుకుందాము. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాను, కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మరీ అంత డ్రాగ్ చేయను వీడియోస్ అస్సలు.